పోతున్నారు. ఇప్పుడు ఆయన చిన్నపిల్ల పెళ్లి కూతురుని చేస్తున్నారమ్మా, గాజులు అయ్యి మెళ్ళ దండయ్యి. ఈ నీకు నీకు సరిపోయింది తల్లే. ఖర్చైనా సరే వీధి గుమ్మాన కళ్యాణ మండపాన్ని అమర్చుందంట. ఏడు కొండల వాడ ఆ మాటలు ఎవరిన్నారు నాయన? ఆ కొండపై కొలువైనటువంటి శ్రీనివాసులు అలా విన్నాడంట. ఏడు కొండల వాడ ఆనాడు సంతానం లేకపోతే నీకు సంతానాన్ని ప్రసాదించావు. ఈనాడు నీ అల్లుని చూసుకున్న ఆనందంలో నాకు ఇచ్చినటువంటి మాటను మరిచి వీధి గుమ్మాన కళ్యాణ మండపాన్ని అమరుస్తున్నావా అని అలా వేచి చూస్తూనే ఉన్నాడు ఆ శ్రీనివాసుడు. ఇక ఆ గుమ్మంలో ప్రవేశించినటువంటి ఆ శ్రీగల్ల గోపయ్యకు నలుగులు వేస్తూ ఉన్నారు. అనంతరం కూడా ఆ బంగారు తల్లిని, ఆ పుత్తడి బొమ్మని, శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లిని, ఆ 12 మంది చెలికత్తెలు కూడా అలంకారం చేసి పెళ్లి పందిట్లోకి ఏ విధంగా తీసుకొస్తున్నారు చూడు నాయన. బంగారు